శ్లోకాలు మరిన్ని చెప్తున్నాయి. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖఛేదక్షం నమామి. ఇక్కడ దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడే కదండి. ఈ ఋషులేమో చిచ్చిచి వీళ్ళు భార్యలతో కలిసిపోయి సంసారాలే తిరుగుతున్నారు, వీళ్ళు మనకే మోక్షం ఇస్తారని భ్రమించారు కదా వీళ్ళు. అంటే పక్కన భార్య ఉండగానే వాడు ఇంకా సంసారి అని అనుకున్నారు దైవాన్ని కూడా. అరేరే వీళ్ళు వ్యర్థంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారని పరమ కారుణికత్వంతో పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా కనిపించాడు. అయితే ఇప్పుడు కనిపించే దక్షిణామూర్తికి అక్కడ ఎవరు స్త్రీ లేదు పక్కన, కాబట్టి ఋషీశ్వరులు వెళ్ళి కూర్చున్నారు అక్కడ. అక్కడ మళ్ళీ ఒక ఆడది ఉందనుకోండి, వీళ్ళు మళ్ళీ దండం పెట్టుండేవారు. సహజంగా స్త్రీని ద్వేషిస్తారు, కానీ శాస్త్రంలో స్త్రీ వేరు పురుషుడు వేరు కాదండి. స్త్రీ వేరు పురుషుడు వేరైతే అసలు తల్లి గర్భంలో మగవాడు పుట్టనే కూడదు, గుర్తుపెట్టుకోండి సైంటిఫికల్గా. మగవాడిలో స్త్రీత్వం ఉంటుంది, ఆడదానిలో పుంసత్వం ఉంటుంది. అప్పుడే ఒక ఆడదాంట్లో మగపిల్లాడు పుట్టినా ఒక ఆడపిల్ల పుట్టినా రెండుటికి కారణం అవకాశం ఎప్పుడు, ఆ స్త్రీలో కూడా పుంసత్వం ఉంది కనుక, పురుషుల్లో కూడా స్త్రీత్వం ఉంది కనుక అక్కడ కలుస్తుంది. అందుకనే క్రోమోజోమ్స్ అన్నప్పుడు లోపల అండం ఉత్పత్తి అయ్యేటప్పుడు ఎక్స్ఎక్స్ అంటే ఆడ, ఎక్స్వై అంటే మగ, ఖచ్చితంగా స్త్రీ అంటే అందులో పుంసత్వం ఉంటుంది, పురుషుడు అంటే అందులో స్త్రీత్వం ఉంటుంది. అది లేకుండా మటుకు జరగదు. కానీ ఇక్కడ ఋషుల కంటికి స్త్రీ కనపడకూడదు, కనిపిస్తే ఒక అలర్జీ అన్నమాట వీళ్ళకి. ఒక స్త్రీ అక్కడ ఉందని అంటే అలర్జీ వీళ్ళకి. అందుకనే దాని దృష్టిలో పెట్టుకుని అక్కడ పరమేశ్వరుడు కూడా స్త్రీ కనపడకుండా కూర్చున్నాడు. కానీ స్త్రీ లేదా అక్కడ అమ్మవారు ఉంది. ఎలాగా? వటవిటపి సమీపే, వటవృక్షంగా తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన ఎక్కడ వదులుకుంటాడండి? వదులుకుంటే విడాకులు ఇచ్చేసి కోర్టు చుట్టూ తిరగాలి ఆయన. తలాక్ తలాక్ అనడానికి కుదరదు అక్కడ, జలకి జలకి తగులుతుంది. ఆవిడ ఒక్క దెబ్బ కొడుతుంది, వదులుకోవాలని ప్రయత్నం చేశారనుకోండి, భిక్ష అందే కృపావలంబన గరి మాతాన్న పూర్ణేశ్వరి, వదులుకోలేడు. కానీ ఎలా తెచ్చుకున్నాడు ఇంకో రూపంతో, వటవిటపి సమీపే, వటవృక్షంగా తయారు చేసుకున్నాడు ఆయన అమ్మవారిని. వటవృక్షము అని అంటే మర్రి చెట్టు. ఎందుకు మర్రి చెట్టుగా అమ్మవారిని తయారు చేసుకున్నాడు అనంటే, ఇక్కడ శాస్త్రం అంటుంది శుద్ధమైనటువంటి పరమాత్మతోటి ప్రకృతి తయారవ్వదు, రా మెటీరియల్ తోటి ఏం చేయలేం మనం. దాంట్లో ఇప్పుడు బంగారం ముద్ద ఇచ్చామనుకోండి మీకు, మనం ఏమైనా ఆభరణం తయారు చేయగలమా? తయారు చేయలేము. దాంట్లో కలిపి కొంత కలవాలి. పాలు ఉందనుకోండి, అలా పాలు కాచేసి తీసుకుంటారా? కొంత ఎంతో కొంత నీళ్లు దాన్ని కొద్ది కడిగేసైనా పోస్తారు. ఒరిజినల్ పాలు అలా కూడా తాగకూడదు ఎప్పుడు, అలా పితికేసిన పాలు కాచేసి తాగకూడదు. కొద్దిగా నీళ్లు పోయాలి, కొద్దిగన్నా జస్ట్ కొద్దిగా. ఇంకా మనం పోయక్కర్ లేకుండా వాడే పూసి పట్టుకొస్తున్నాడు కనుక ఇంక ఇంట్లో పోయక్కర్ మనకు ఆ ఇబ్బంది ఎందుకని వాడు కొద్ది పని తప్పిస్తున్నాడు పాలవాడు పాప. అలాగని ఈ లోకంలో మీరు బత్తాయి పిండారనుకోండి, జ్యూస్ అలానే పట్టుకొచ్చి ఇస్తారా? లేదు, దాంట్లో పంచదార ఐస్ ముక్కలు కొద్దిగా నీళ్ళన్నీ కలిపి తీసుకొస్తే అప్పుడు తాగడానికి బాగుంటుంది. మీరు ఏదైనా రా జ్యూస్ తాగండి, కంఠం పోతుంది మీకు, కొంత నీళ్ళు అది కలపాలి. అలాగనే శుద్ధమైనటువంటి పరమాత్మ తత్వంలో ప్రకృతి పుట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రకృతి పుట్టాలి అని అంటే మాయా సబలం బ్రహ్మ ఉపనిషత్తు అంటుంది, మాయ యొక్క గుణం కలిస్తే పరమాత్మతోటి అప్పుడు ఈ ప్రకృతి వస్తుంది. మాయా అంటే ఏంటి? సత్వ రజస్తమో గుణాత్మిక మాయా. గుణాలుంటేనే ఈ లోకంలో ఈ సృష్టి తయారవ్వడానికి ఈ విశ్వంలో అవకాశం ఉంటుంది. మాయ లేకపోతే సృష్టి లేదు, అజ్ఞానం లేకపోతే జీవుడు లేడు, గుర్తుపెట్టుకో. అదేంటండి, మాయతో పుట్టిందా, మాయతో తయారైందా ఈ లోకం అంతా? అవును చెప్తారు ఇక్కడ, మళ్ళీ వస్తుంది. మాయా కల్పిత దేశకాల కలనాత్ వైచిత్ర్య చిత్రీకృతం వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మాయా అంటే ఏంటి అన్ని చెప్తాను. కాబట్టి ఇక్కడ మాయ కలిస్తేనే పరమాత్మతోటి లోకం తయారవుతుంది, సృష్టి తయారవుతుంది కదా. అంటే పరమాత్మ ప్లస్ మాయా ఇజ్ ఈక్వల్ టు ప్రకృతి సృష్టి. కాబట్టి మాయా స్వరూపం అమ్మవారు,
పరమేశ్వరుడు శుద్ధ చైతన్య స్వరూపం. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి శుద్ధ చైతన్య స్వరూపమే, కానీ మాయాస్వరూపమైనటువంటి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు? మర్రి చెట్టు రూపంలో ఉన్నారు. మర్రి చెట్టుతో ఎందుకు పోల్చారు అని అంటే, మర్రి గింజ, మర్రి విత్తనం ఎంతదండి? అది ఏమైనా కంటికి కనిపిస్తుంది? అసలు నిజంగా చెప్తే ఆవాలు గింజ అంత ఉంటుంది, అవునా? ఆవ గింజ అంత ఉంటుంది నిజంగా చెప్తే. ఇంకా నిజంగా చెప్తే ఇంకా చిన్నది కూడా, ఇంకా చిన్నది. మర్రి విత్తనం ఆవాలు గింజ కంటే, అంటే సన్నటి ఇసుక పొడి ఏదైతే తీసుకుంటే, ఆ పొడి తీసుకుంటే ఎంత ఉంటుందో ఇంచుమించు దాంతో సమానంగా ఉంటుంది. ఏంటంటే అర్థం కావట్లేదు. ఒక కుండ తయారు చేయాలంటే మనం కుండ ఎంత బరువుతో తయారు చేయాలనుకున్నామో అంత బరువు మట్టి కావాలి. ఇప్పుడు ఉంగరం ఎంత బరువు ఉందో అంత బరువు బంగారం ఉంటుంది, కానీ మర్రి చెట్టు తయారవ్వడానికి మర్రి చెట్టు ఎంత విత్తనం ఉందా? అదే మాయ. ఈ లోకంలో మనం ఏది తయారు చేయాలన్నా తయారు చేయబడ్డ వస్తువుకంత పరిమాణంతో ఉపాదాన కారణం ఉండాలి. అర్థమైందా? కానీ మర్రి చెట్టు తయారవ్వడానికి మర్రి చెట్టు అంత విత్తనం ఉందా? అక్కడ లేదు. ఇంకోటి గమనించండి, గొప్ప విశేషం మాయా అనేటువంటిది ఏమిటో. మర్రి విత్తనం భూమిలో పడింది, మొలకెత్తింది, అదొక వృక్షం అయిందనుకోండి, మిగతా చెట్టులాగా ఎదిగేసి అలా వెళ్ళిపోదు. అది ఏం చేస్తుంది తెలుసా అండి? గొప్ప గుణం, ఓడలు పెడుతుంది, చుట్టూతో ఓడలు పెట్టుకుంటుంది. గమనించండి, ఎందుకనంటే మర్రి చెట్టు అంత బలహీనమైన చెట్టు ఇంకొకటి లేదు. గాలి కొట్టిందంటే ముందు పడిపోయే చెట్టు మర్రి చెట్టే. అందుకని అది ఏం చేస్తుందంటే ఓడలు పెట్టుకుంటుంది. బాగా చూడండి, నాలుగు వైపుల నుంచి ఓడలు పెడుతుంది. మీరు బాగా గమనిస్తే ఓడలు పెరిగి 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 నిజంగా మానులా తయారైపోతుంది, ఓడలు మానైపోతుంది, మాను ఒక ఓడలా కనిపిస్తుంది మనకు. అంటే నిజమేమిటో అబద్ధమేమిటో కూడా మనం గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతుంది. నిజానికి అది నిలబడలేనటువంటి చెట్టు, బలహీనమైన చెట్టు. మర్రి చెట్టు వేర్లు ఎంత తెలుసండి? పై పైనే ఉంటాయి, అవి లోపలికి వెళ్ళవది. ఈ మాయాని ప్రకృతి యొక్క వేర్లు కూడా అబ్బాయి చాలా పై పైనే ఉన్నాయి. అందుకనే శంకరులు కూడా, కృష్ణుడు కూడా భగవద్గీతలో అసంగ శస్త్రే నదృఢే నచిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానని వర్తంతి భూయః. భగవద్గీత 15వ అధ్యాయంలో ఆయన అంటారు, అశ్వత్థ వృక్షంతో పోల్చారు ఆయన. ఇక్కడేమో వటవృక్షం, శివుడికి ఇష్టమైంది వటవృక్షం, ఎందుకని అమ్మవారు పక్కనే, అందుకనే ఇష్టం, అంతకంటే ఏం లేదు. వటవృక్షం చుట్టూ తిరిగారు అని అంటే మర్రి చెట్టు చుట్టూ. మీరు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మవారు ఎవరికి ఇష్టం? ఈశ్వరుడికి. కాబట్టి చచ్చినట్టు మనం కోరుకునేవి ఇచ్చి తీరవలసిందే. ఆవిడ కీ ఇస్తుంది, ఇవ్వయా నా చుట్టూ తిరిగాడని అంటే. ఈ ఈ అశ్వత్థ వృక్షం మనకు తెలుస్తుంది. కాబట్టి తాత్కాలికమైన ప్రకృతిలో నువ్వు ఏం చేయాలని అంటే, ఇదే సత్యం అనుకోకుండా దీన్ని అసంగ శస్త్రేన దృఢేన చిత్వా, ఒక పెద్ద కత్తి తీసుకోవాలి. పెద్ద కత్తి తీసుకొని దీన్ని చిత్వా దృఢేన, దృఢంగా తీసవతల పారేయాలి ఈ చెట్టుని. ఏమిటా కత్తి? అసంగము అనే కత్తి. అంతేగాని కత్తి తీసుకెళ్లి ప్రపంచాన్ని నరకడం కాదు. అసంగత్వం అంటే ఈ లోకం ఉన్నా నేను ఈ లోకంలో ఎలా ఉండాలి? బాగా గమనించండి, ఎలా ఉండాలి అని అంటే దానికి గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాను. పడవ వేసుకుని మనం నీళ్లలో నదిలో వెళుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం. నీటి మీద పడవ ఉంటే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. పడవలోకి నీరు వచ్చిందనుకోండి చచ్చిపోతాం. ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో ఎలా ఉండాలి అని అంటే, ప్రపంచంలో పడవ ఉన్నట్టు ఉండాలి, కానీ ప్రపంచాన్ని పడవలోకి తెచ్చుకున్నాం అనుకోండి మనలోకి మనం మునుగుతాం. ప్రపంచం మీద మనం వెళ్తున్నంతకాలం ఇబ్బంది లేదు, మనలోకి ప్రపంచం వచ్చిందనుకోండి అక్కడ ఇబ్బంది మొదలవుతుంది. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది, మనలోకి ప్రపంచం ఉంది. కనుక శంకరులు కూడా తర్వాత శ్లోకంలో, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం మొదలెడుతున్నాను. కాబట్టి ఇక్కడ కూడా మన శాస్త్రం అంటుంది, వటవృక్షం అని అంటే మర్రి చెట్టు, దాని గింజ ఇంతది, దాంట్లో ఎంత పెద్ద వృక్షం దాగుంది, ఊడలు చెట్టు కొమ్మలు ఆకులు పిందెలు కాయలు, అబ్బబ్బబ్బబ్బా ఇంకా చెప్పక్కలేదు. మహాసృష్టి, ఒక పెద్ద సృష్టి దాగుంది చెట్లల్లో. మర్రి చెట్టు చాలా రాజు అంటారని ఎందుకు తెలుసండి? ఆ ఏమీ లేదు, మళ్ళీ ఆధారపడింది. అలాగనే దానికి ఏం గుర్తు చేస్తుంది తెలుసా? ఈ ప్రకృతికి కూడా స్వశక్తి లేదు, పరమాత్మ మీద ఆధారపడింది. స్వశక్తి లేని ప్రకృతిని నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా పరాధీనుడు అయిపోతావు, నాశనమైపోతావు.
కాబట్టి అటువంటి మర్రి చెట్టుని మాయాస్వరూపమైనటువంటి మర్రి చెట్టుని ఆయన ఆసనంగా పెట్టుకున్నారు. ఆచ్ఛాదనగా వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం, ఆయన వటవృక్షం యొక్క మొదల దగ్గర కూర్చున్నారట. అయితే ఆయన చుట్టూత ఏముంది? సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్. సకల మునులు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం అక్కడ కూర్చున్నారు. త్రిభువన గురుమీశం, త్రిభువనాలకి కూడా ఆయన గురు. త్రిభువనము అని అంటే భూహు భువహ స్వహ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము మూడింటికి కూడా ఆయన గురువు అని చెప్పుకోవచ్చు. ఎందుకని? ఈ ఋషులు మూడింటిని చూసి వదిలేశారు, వీళ్ళెవరూ చెప్పరని. అప్పుడు దక్షిణామూర్తి కలిగాడు కనుక దక్షిణామూర్తి సమర్థుడు, దక్షుడు. ఏమిటి దక్షుడిన? త్రిభువనాలకి గురువిన. కానీ ఎందుకు అంత జగద్గురు అయ్యాడు, ఎందుకు అంత దక్షతీనలో వచ్చిందని అంటే, జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. ఈయనలో దక్షత ఉంది, సామర్థ్యం ఉంది. ఈ ఋషులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను తీర్చగలిగిన సామర్థ్యం ఇతనిలోనే ఉంది. ఏమిటి కోరుకున్నారు? మాకు ఇంకా జన్మ మరణాలు ఉండకూడదు, ఈ సంసార బంధం ఉండకూడదు. ఆ జనన మరణ దుఃఖ ఛేదం, జనన మరణ దుఃఖాలు అనేటువంటి వాటిని ఛేదించడానికి దక్షత కలిగిన వాడు. అందుకని ఆ దక్షత కలిగిన ఆ దక్షిణామూర్తిని నమామి, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్, నా నమస్కారాన్ని సమర్పిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. చెప్పండి. చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఇక్కడ ఎంత గొప్ప వర్డ్ పన్నింగ్ అంటే సురేశ్వరులది చూడండి. చిత్రం అని ముందు వాడారు కదా. చిత్రం అంటే ఏంటి అర్థం? ఆశ్చర్యకరం అని అర్థం. ఎంత విచిత్రం రా, ఎంత ఆశ్చర్యకరం అంటే ఒక ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అనమాట. చిత్రం ఆశ్చర్యకరం. ఈ చిత్రం అనే దాన్ని అన్నిటికీ వర్తించాలి ఇక్కడ. ఇది విశేషణం. ఇది వటతరోర్మూలే చిత్రం అంటే మర్రి చెట్టు కింద కూర్చోవడం చిత్రం. ఎందుకు మర్రి చెట్టు కింద అంటే, పోనీ వేప చెట్టు మామిడి చెట్టు అయితే స్థిరంగా ఉంటుంది, ఇది స్థిరం కాదు. ఈ మర్రి చెట్టు గట్టిగా గాలి కొడితే పడిపోతుంది. దాని కింద దక్షిణామూర్తి కూర్చున్నాడు, ఈ ఋషులు కూర్చున్నారు. అంటే అర్థం ఏంటంటే అది ఆశ్చర్యం. ఎందుకనంటే తాత్కాలికము ఈ ప్రకృతి అని ఆయన ఇండైరెక్ట్గా ఆయన చూపించేస్తున్నాడు. ఆ శిష్యుల్ని, ఒరే మీరు ఎక్కడ కూర్చున్నారు తెలుసా, రేపో మాపో పడిపోయే ప్రకృతి మీద కూర్చున్నారు మీరు. దాని కింద దాన్ని పట్టుకున్నారనుకోండి మీరు కూడా పడిపోతారు. కాబట్టి ఆయన చెప్పకనే ఆయన చూపించే పనులు చూడండి. ఆయన చిత్రం వట తరోర్మూలే, వట తరోహో మూలం చిత్రం, అక్కడ కూర్చున్నారు. ఇంకో చిత్రం ఏంటనంటే వృద్ధా శిష్యాః గురుర్యువా. ఈ శిష్యులందరూ వృద్ధులు, పండిపోయినటువంటి వాళ్ళు. గురువు ఎవరు? యువకుడు. ఇది నిజంగా చిత్రం అనిపిస్తుంది, కానీ లోతుగా పరిశీలన చేస్తే, ఇందాకట్లాగా వటవృక్షంలాగా లోతుగా పరిశీలన చేస్తే, అజ్ఞానానికి వయస్సుతో సంబంధం కానీ జ్ఞానానికి ఏమిటి, నిత్య నూతనమైంది జ్ఞానం. ఎవర్ గ్రీన్ అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అజ్ఞానానికే మార్పు చెందేటువంటి గుణం ఉంది, జ్ఞానానికి మార్పు చెందే గుణం లేదు. ఇప్పుడు సపోజ్ 2 రెళ్ళు ఎంత? 4, అది జ్ఞానం. మీరు ఎప్పుడు అడిగినా సరే 4 అనే చెప్తారు, టపీమని చెప్తారు. రాత్రి పగలు మధ్యాహ్నం ఏం చేస్తున్నా మీకు 2 రెళ్ళు ఎక్కని తెలియదు అనుకోండి, 4 అనేటువంటి లెక్కలు తెలియదు అనుకోండి మీకు, దాంట్లో పూర్ అనుకోండి, 2 రెళ్ళు ఎంత? 2, 3, 5, 6 ఎన్నైనా చెప్పుకోవచ్చు. సత్యం తెలియనప్పుడు, జ్ఞానం కలగనప్పుడు ఎన్ని చెప్పుకున్నా అవన్నీ ఏంటి? అజ్ఞానాలు. అజ్ఞానం నిరంతరం మారిపోతుంది. రాయ్, 2 రెళ్ళు ఏంటో తెలీదా నీకు, 3 అంటా వెధవ. అయితే గురువు గారు అండి 5 ఏమోనండి, ఇడియట్, బుద్ధి లేని. ఇప్పుడు తెలుస్తుందండి, 2 రెళ్ళు 6 అండి. అంటే వీడు ఎన్ని చెబుతూ ఉన్నా అవన్నీ ఏంటి? అజ్ఞానమే. జ్ఞానానికి ఇన్ని చెప్పక్కర్లేదు, ఒకటే జ్ఞానానికి, ఒక్క విషయమే జ్ఞానం.
కాబట్టి ఇక్కడ దక్షిణ అంటే నిరంతరం మార్పు చెందేది అజ్ఞానం. అందుకనే వాళ్ళు మార్పు చెందుతూ జీవితంలో వృద్ధులుగా అలా కనిపిస్తున్నారు. మార్పు చెందకుండా నిత్య యవ్వనంగా ఉన్నాడు దక్షిణామూర్తి అంటే జ్ఞాన స్వరూపమై ఉన్నాడు, చైతన్య స్ఫూర్తితో ఉన్నాడు. కాబట్టి యువకుడు అని అంటే అర్థం ఏంటంటే అక్కడ నూనూగు మీసాలతో 16-17 అని టీనేజర్ అనుకోకండి, నిత్య నూతనుడై ఉన్నటువంటి స్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి. వృద్ధులు అంటే అజ్ఞానులు అని అర్థం అక్కడ. కాబట్టి అది చిత్రమే, వృద్ధ శిష్య. ఈ లోకంలో ఎవరైనా వృద్ధుడు గురువు అవుతాడు, యువకులు శిష్యులు అవుతారు, అంతే కదండి, అంతేనా మామూలుగా. కానీ ఇక్కడ ఆధ్యాత్మ విద్యలో పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది, ఏమైంది, రివర్స్ అయిందా లేదా ఇక్కడ, అయిందా లేదా ఇక్కడ, రివర్స్ అయిందా లేదా? వృద్ధ శిష్య గురు యువ. సరే ఇంకో చిత్రం ఏమిటనంటే ఇక్కడ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గొప్ప ఆశ్చర్యం. మామూలుగా ఎవరికైనా దేనైనా చెప్పాలి అని అంటే నోరు విప్పి చెప్పాలి. ఇక్కడ గురువు గారు ఏమీ మాట్లాడలేదు, మౌనమేవ వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్యానం. చిత్రం అది. సరే ఈయన మౌన వ్యాఖ్య చేస్తుంటే వాడికి ఏమన్నా కలుగుతుందా? కలిగిందట. ఏంటి? చిత్రం శిష్యాస్తు చిన్న సంశయం. ఈయన మౌన వ్యాఖ్యతోటి వాళ్ళల్లో ఉండే సంశయాలన్నీ తొలగిపోయాయి. అంత గొప్పవాడండి దక్షిణామూర్తి. ఆ ఎంత గొప్పవాడు, నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఎంత గొప్పవాడైనా నిధయే సర్వ విద్యానాం. ఇక్కడ చూడండి బాగా, సమస్త విద్యలకు కూడా నిధి ఆయన నుంచే విద్యలంటూ పుట్టింది. ఎందుకని? మహేశ్వర సూత్రాలు ఏవైతే ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నామో, వేదానికి ఏ నాదమైతే ప్రధానమో ఆ నాదము తన తను తన శరీరమే నాదం. అర్థమైందే, తన శరీరమే నాదం. పరమేశ్వరుడికి ఐదు పేర్లు ఉన్నాయి, ఐదు ముఖాలుగా పిలుస్తారు మనం, ఐదు ముఖాలుగా ఆరాధిస్తాం. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. అందులో సద్యోజాతం అనేది ఆకాశానికి, వామదేవం అనేటువంటిది వాయువుకి, అఘోరం అనేటువంటిది అగ్నికి, తత్పురుషం అనేటువంటిది జలానికి, ఈశానం అనేటువంటిది పృథివీకి, పంచభూతాలు. అర్థమైందా? బాగా చూడండి, నమ శివాయ. సద్యోజాతం అనేది ఆకాశం, వామదేవం వాయు, అఘోరం అగ్ని, తత్పురుషం జలం, ఈశానం అనేది పృథివీతత్వం, ఈ పంచభూతాలు. అంతేకాదు మన నమశివాయ పంచాక్షరి, ఓం నమశివాయ అని అంటాం కదండి, నా మా శివాయ. ఎంత అద్భుతంగా ఉందో. నా అంటే నభః ఆకాశం సంస్కృతంలో, నభస్ ఆకాశం. మా అంటే మరుత్ అంటే వాయు, సి అంటే శిఖి అంటే అగ్ని. అర్థమైందండి? వా అంటే వారి అంటే నీళ్లు, యా అంటే పృథివీ, యమ్ అనేటువంటిది పృథివీ. అర్థమైందే? అంటే సంస్కృత శబ్దాల్లో కూడా అర్థం ఉందన్నమాట. నా నభస్సు ఆకాశం, మా మరుత్తు వాయు, శిశిఖ అగ్ని, వా వారి నీళ్ళు, యా పృథివీ. అంటే నమశివాయ అంటే మీరేం చేస్తున్నారు అక్కడ, పంచభూతాలని కూడా ఆరాధిస్తున్నారు. అందుకనే పరమేశ్వరుడు వేదవేద్యుడు అని అర్థం. శివుడే దైవం, అందుకని అటువంటి శివుణ్ణే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఆరాధించాడు. ఏంటి? ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శివుడు ఉచ్చకోటి దేవతల్లో మహా ఉచ్చకోటి దైవం అండి ఈశ్వరుడు. అందుకనే చూడండి బాగా, నిర్గుణము శివుడికి ఉంది, సగుణము శివుడికి ఉంది. విష్ణువు దగ్గరికి వస్తే సగుణమే కానీ నిర్గుణం లేదు. అందుకనే ఆ కృష్ణుడు కూడా మహాభారతంలో సహస్రనామాన్ని ధర్మరాజుకి చెప్పినట్టు మనకుంది, శివ సహస్రనామాన్ని.
శివుణ్ణి సగుణంగా ఆరాధిస్తే పంచభూతాత్మకంగా శివుడు కనిపిస్తాడు మనకు, జటాజుటాలతోటి కనిపిస్తాడు. నిర్గుణంగా ఆరాధించినప్పుడు చూడండి, ఆపాతాల నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తో కాప్లుతమేకమీశమనిషం రుద్రానువాక్కాంజపన్ ధ్యాయేద్ ఈప్సిత సిద్ధయేద్ ధ్రువపదం విప్రో విశించేత్ శివం. నిర్గుణ రూపంలో శివుడు ఎలా ఉన్నాడు? శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవత్రకం. నిర్గుణ తత్వాన్ని శుద్ధ స్ఫటికంతో పోల్చారు. శుద్ధమైన స్ఫటికం చూడండి, స్ఫటిక లింగం తీసుకోండి మీరు, మన దగ్గర మనం కాశీలో కూడా చూసాం. స్ఫటిక లింగం తీసుకుంటే నిర్గుణం అంట ఏమిటి అని అడిగారు. ఏమిటనంటే దీనికి ఆద్యంతాలు ఎక్కడుంది చెప్పండి, ఎక్కడి నుంచి బిగినింగ్, ఎక్కడి నుంచి ఎండింగ్ చెప్పండి. బిగినింగ్ ఎండింగ్ ఏంటి దానికి? ఉండదు. ఎందుకని? రౌండ్గా ఉంటుంది స్ఫటికం అని. రౌండ్గా ఉంది అని అంటే ఆద్యంత రహితము అని అర్థం. ఇంకోటి స్ఫటికము అంటే అర్థం ఏంటి తెలుసండి? బాగా చూడండి, ఏది పెట్టినా పారదర్శకంగా కనిపిస్తూ ఉంటుంది, అంటే అందులో ఏదీ లేదు స్వచ్ఛత తప్ప. అలాగని నిర్గుణమైనటువంటి పరమేశ్వరుడు ఆద్యంత రహితుడు, స్ఫటికంలా స్వచ్ఛమైనటువంటి వాడు నిర్మల వస్తుంది. మళ్ళీ ఓం నమః ప్రణవార్థాయ దగ్గర నిర్మల ప్రశాంతాయ నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. కాబట్టి స్ఫటిక రూపంలో నిర్గుణ స్వరూపంగా శివుడు వ్యక్తమవుతున్నాడు. ఇప్పుడు మనం ఉపాసన చెయ్యాలి, నిర్గుణంగా మనం తెలుసుకోలేమనుకోండి, అక్కడ సగుణం మళ్ళీ చెప్పారు. ఏంటి? బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచా భాసమాన భుజంగై, పాములన్నిటినీ వేసుకున్నాడు. మనం తిట్టుకుంటాం, ఏంటండి వీడికి పిచ్చా తేదస్తమా పాములు పట్టుకున్నాడు ఏంటండి. శివుడి యొక్క సగుణ రూపాన్ని కూడా మనం తాత్విక చింతనతో చూడాలి. శివుడు అంటే ఎవరు తెలుసండి? శివ శాంత నిరాకారో నిరంజన, శివ సహస్రనామంలో వస్తుంది. శివ అంటే శివుడు అంటే ఎవరయ్యా? మంగళకరుడు. మంగళం అనేది ఎప్పుడు శాంతంగా ఉంటుంది, ఆనందం ప్రశాంతంగా ఉంటుంది, అలజడితో ఉంటుందా? ఆనందం కలిగినప్పుడు చూడండి ఒక హాయి, ఒక ప్రశాంతత. కాబట్టి శివుడు అంటే మంగళకరుడు. మంగళం ఎలా ఉంటుంది? ఆనందం కదా, అది ఎలా ఉంటుంది? శాంత శాంతంగా ఉంటుంది. నిరాకారో నిరంజన, ఆకారం లేనటువంటి వాడు నిరంజన, దేన్ని అంటకుండా నిర్లిప్తంగా నిర్వికల్పంగా నిరాకారంగా ఉన్నాడు, వాడే శివుడు. బాగా చూడండి, శివుడి యొక్క సగుణ రూపాన్ని తీసుకున్న మనకు అర్థమయ్యేది ఏంటంటే, జటాజూటాలు ఉన్నాయి చూసారండి, జటాజూటాలు దేనికి సంకేతం తెలుసండి? దేనికి సంకేతం చెప్పండి? కాదు, ప్రకృతికి సంకేతం. దేనికి సంకేతం ఇది? ప్రకృతి. అది దక్షిణామూర్తి మీరు చెప్పింది. ఇక్కడ శివుణ్ణి తీసుకున్నప్పుడు చక్కగా శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు తాత్విక చింతనతో చేద్దాం. ఇదేంటండి, ఇది జటాజుటాలు ప్రకృతికి సంకేతం. ఈ లోకంలో మన శరీరంలో ఏదైనా ఎదగాలంటే రెండే ఎదుగుతుంటాయి అనవసరంగా. ఏమిటి? గోర్లు, వెంట్రుకలు. ఎదిగినవన్నింటినీ ఏం చేస్తాం మనం? తీసేస్తూ పోతాం. ఎదిగినవి ఎప్పుడైనా తొలగవలసిందే. కాబట్టి ప్రకృతి కూడా ఇలా అనవసరంగా ఎదుగుతూ ఉంటుంది, తొలగించిపోతుంది. కాబట్టి ప్రకృతి యొక్క స్వభావం ఎదగడం, తొలగింపబడడం. కాబట్టి జటాజుటాలు అనేది ప్రకృతికి సంకేతం. అర్థమైందా? తర్వాత బాగా చూడండి, శివుడి దగ్గర ఉన్నటువంటి త్రిశూలం ఉంది చూసారా, అది దేనికి సంకేతం అంటే ఏదో అందరినీ పొడవడం కోసం అనుకోకండి. ఇవన్నీ పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు. అందుకనే కథకారులు చెప్పేటువంటి వేరు, తాత్విక చింతనతో ఒక తత్వాన్ని చూడడం వేరు. కథల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే కథ వరకే పరిమితం అవుతాము, తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే జ్ఞానస్థితికి మనం ఎదుగుతాము. త్రిశూలం అనేటువంటిది త్రిగుణాలకి సంకేతము. దేనికి సంకేతం? సత్వ రజస్సు తమస్సు. బాగా చూడండి, మూడు ఉంటుంది త్రిశూలంలో. ఈ త్రిశూలం మూడు ఎలా ఉంటుందంటే మళ్ళీ కింద ఒక దండం ఉంటుంది. ఏంటి తెలుసండి అది? ఆ దండము బాగా చూడండి, మాయా అనేటువంటిది దండం. ఈ మాయకి మూడు గుణాలు అన్నమాట. కాబట్టి మాయాదండం అది. ఎలాగైతే పీసీ సర్కార్ వచ్చినప్పుడు ఒక దండం పట్టుకొచ్చి అబ్బరకదబ్బర అంటాడు, అంటే అదేంటి? మాయాదండం అది. అలాగనే శివుడి దగ్గర మాయాదండం ఉంది. ఏంటి? మాయా కల్పిత దేశకాల కలనా ద్వైచిత్రి చిత్రీకృతం. ఆ మాయాదండం పెట్టుకున్నాడు. ఆ మాయాదండానికి ఏమిటి తత్వాలు? మూడు గుణాలు, సత్వరజస్తమో గుణాలు. వాటితోటి ఈ లోకాన్ని తయారు చేస్తున్నాడు మాయాదండంతో.
టీసీ సర్కారు మాయాదండం తీసుకొచ్చి ఇలా అన్నాడు అనుకోండి, లేనిది తయారవుతుంది. అలాగనే శివుడు కూడా ఆ మాయాదండంతో ఇలా అన్నాడంటే ఈ ప్రకృతి మాయాకల్పిత దేశకాల కలన. సరే బాగా చూడండి, ఇక ఆయన మెడలు అంతా పాములే. ఎవడైనా బంగారం, ఈశ్వరుడు అంటే ముల్లోకాలకి అధిపతి, ఉన్న బంగారం అంతా వేసుకోవచ్చు కదా, నా పాములు వేసుకున్నా ఏమిటి? దీనికి అర్థమేంటి? పాములంటే కాలహ. పాముకు ఒక పేరు, సంస్కృతిని ఏంటి కాలము అని పేరు. అంటే పాము కాటేస్తే వీడికి కాలం చెల్లిపోయిందని అర్థం. అంటే మనిషి యొక్క ప్రాణాన్ని అంతం చేయగలిగినటువంటి కాలము వాడి మెడలో ఉంది. అంటే కాలాంతక. బాగా చూడండి, శివుడికి పేరు కాలాయ నమః, కాలకాలాయ నమః, కలవికరణాయ నమః, కాలాంతకాయ నమః. శివుడి పేర్లు అంటే ఈ వాడి మెడలో ఉన్నటువంటి పాము మన ప్రాణాన్ని హరించేస్తుంది, కానీ వాడు ఎలాంటి వాడు? ఆ పామునే హరించగలిగిన వాడు. అంటే మన కాలాన్ని హరించగలిగే శక్తి పాముకుంటే ఆ కాలాన్నే హరించగలిగే శక్తి శివుడికి ఉంది. కాబట్టి కాలాంతక శివుడు ఆ పాముల్ని వేసుకున్నాడు అతను. అంతేకాదు, బాగా చూడండి, ఇంకా శివుడికి పేరు దిగంబరుడు అని పేరు. అంటే దిగేవ అంబరం ఎస్య, అంటే వాడికి దిక్కులే అంబరం అన్నమాట. అష్ట దిక్కులు, దశ దిక్కులు వాడికి అంబరం. ఏంటంటే ఎనిమిదే కదా దిక్కులు, అంటే పది దిక్కులు ఉన్నాయి. ఎనిమిది దిక్కులు ఏమిటి? పూర్వము, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, అలాగనే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. ఈ ఎనిమిది దిక్కులు, నాలుగు నాలుగు ఎనిమిది. అలాగనే ఊర్ధ్వము, అధస్సు. అర్థమైందే? అంతరిక్షము, భూమి, ఇవి కూడా దిక్కులే. కాబట్టి ఇక్కడ పది దిక్కుల్ని కూడా అంబరంగా కలిగిన వాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడు పది దిక్కుల్ని అంబరంగా కలిగితే మనందరం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అందుకనే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. ఎందుకని? అన్ని దిక్కుల్ని వాడు అంబరంగా చుట్టేసుకున్నాడు. మనకి ఏ దిక్కు ఉంది ఇప్పుడు? ఏ దిక్కు లేదు. మనకు ఒక్క దిక్కును వదిలేడా? లేదు. పది దిక్కులు వాడు కట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దిక్కులేని వాళ్ళం ఎవరు? మనం. కాబట్టి దిక్కులేని వాళ్ళకి దిక్కెవరు? దేవుడే దిక్కు. కాబట్టి ఎవరు? దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడే దిక్కు. తాత్విక చింతనతో మామూలుగా ఏ దేవుళ్ళకైనా రెండే కళ్ళున్నాయి. ప్రత్యేకత చూడండి, మహావిష్ణువు కూడా లేదు, భృగు మహర్షి కాళ్ళ కింద ఉండేది కదా కన్ను, విష్ణుమూర్తి తీసి పడేశాడు శుభ్రంగా. కాబట్టి ఏ దైవానికి లోకంలో ఎక్స్ట్రా కన్ను లేదు. ఉందా చెప్పండి, ఎవరికైనా ఉందా చెప్పండి? లేదు. ఎంత మహావిష్ణువుకైనా సరే లేదు. ఉంది ఇద్దరికే, శివుడికి, భృగు మహర్షికి. వాడికి అహంకారం వచ్చింది. నిజంగా కళ్ళు నెత్తికెక్కిన వాడికి ఏమో ఏమీ లేదు, హాయిగా కూర్చున్నాడు వాడు ధ్యానంలో. వీడు కాళ్ళలో పెట్టుకుని వీడు శుభ్రంగా తన్నాడు, దాన్ని మహావిష్ణు నొక్కి ఇవన్నీ తీసేయాలంటే వీడే కావాలండి. కాబట్టి పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికి మూడవ నేత్రం లేదు. ఎందుకు ఈయనకి మూడవ నేత్రం? ఆలోచించండి. ఏ ఆయన కళ్ళు తెరిస్తేనండి మొత్తం లోకం భస్మమైపోతుంది. అది ఒక కథ, ఒక పురాణోక్తమైనటువంటి విధానం, అందులో అనుమానం లేదు. ఉపాసనకు బాగుంటుంది, కానీ జ్ఞానపరంగా చూస్తే, తాత్వికంగా చూస్తే, గమనించండి, బాగా ఆలోచించండి. మనకు ఐదు ప్రమాణాలు ఉన్నాయి, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అనుపలబ్ధి, అర్థాపత్తి. ఐదు ప్రమాణాలు ఉన్నాయి. ఆరో ప్రమాణం శాస్త్ర ప్రమాణం. బాగా చూడండి, బాగా ఆలోచించండి, ఎంత విచారణ చేయాలో ఇక్కడ, తత్వాన్ని విచారణ చేయాలి. ఐదు ప్రమాణాలకి మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కానీ శివుడికి ఐదు జ్ఞానేంద్రియాలతో పాటు ఎక్స్ట్రా ఒకటి ఉంది ఇక్కడ కన్ను. అది దేనికేనంటే అది ఆరోది. ఏమిటది? శాస్త్ర ప్రమాణం. ఆ కన్నేమిటి? శాస్త్రం. శాస్త్రమే కన్నుగా కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు మనకు శాస్త్రం బోధించి శాస్త్ర జ్ఞానం కలిగింది అనుకోండి, ఏమి కాలిపోతుంది లోపల? అజ్ఞానం నాశనం అవుతుంది. ఎందుకని? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం కలిగితే ఏది కాలి బూడిదైపోతుంది? అజ్ఞానము. అలాగనే శివుడు కన్ను తెరిస్తే లోకం నాశనమైపోతుందంటే ఇది మాయా ప్రకృతి కనుక వాడు కన్ను తెరిస్తే మాయా ప్రకృతి కాలి బూడిదైపోతుంది.
అంటే అది వాచ్యార్థం, అది లక్ష్యార్థం చూస్తే తాత్వికంగా ఎవరికైతే. అందుకనే కన్ను ఎక్కడ పెట్టారు శివుడికి, నిజంగా ఏ చేతిలోనే పెట్టి ఇలా చెప్పి తెరిపించేస్తే కాలిపోతుంది. ఎందుకు ఇక్కడే పెట్టారంటే ఇది జ్ఞానం ఉండేటువంటి ప్రదేశం బుద్ధి. అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతలో ధ్యానం చేయాలి అని అంటే భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇక్కడ ధ్యానం చేయడానికి ఇక్కడ మంచిదన్నారు. ఎందుకని, భృగుటి మధ్య ఎక్కడైతే రెండు కన్నుల యొక్క కొలికి కలుస్తుందో, ఎక్కడైతే రెండు కనుబొమ్మలు కలుస్తున్నాయో, ఆ కలిసేటువంటి ప్రదేశమే భృగుటి. ఆ భృగు మధ్య ఆ భాగంలో ఆ జ్యోతిని ఉపాసన చేయమని చెప్తాడు కృష్ణుడు కూడా. అది ఉపాసన, జ్ఞానం కాదు. కానీ అక్కడ బుద్ధి అక్కడ ఉంటుంది. అందుకనే సెన్సిటివ్ పార్ట్ అన్నమాట. అందుకనే హిందువులందరూ కూడా ఆ ప్రదేశాన్ని విభూతితో గంధంతో బొట్టుతో మూసుంచుతారు. ఎందుకనే, శివుడు ఎలాగైతే కన్ను మూసుంచుతాడో ఇది జ్ఞానానికి సంకేతం. అంతేగాని వీళ్ళు ఏంటండి అలా బొట్టు ఎడతాడు వీడు, ఏమిటి పిచ్చివాడని, అది ఎప్పుడు తెరిచి ఉంచకూడదు. అది సున్నితమైన ప్రాంతం. అది ఈవెన్ ఒకవేళ భర్త లేకపోయినా కూడా స్త్రీకి ఏం చెప్పారంటే అక్కడ గంధం కానీ ఏదో కానీ పెట్టి అక్కడ ఆ స్థానాన్ని జ్ఞానస్థానం. అది అది ఏమక్కర్లేదు. కొంతసేపు మీ వేలు ఇలా పెట్టుకుని ఇలా కొంతసేపు చూడండి, కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతేకాదు ఈ ఈ వీటిని కొడతారు చూసారా, పట్లు ఉన్నటువంటి వాళ్ళు కొడతారు చూసారండి, ఆ కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టినా మనిషి కొంతసేపు అయినా బ్రతుకుతాడు. కానీ ఇక్కడ కనుక కొట్టాడంటే ఒక దెబ్బ, మనిషి వెంటనే పడిపోతాడు. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అన్నమాట. జ్ఞానానికి ఇది సంకేతం, ఈ స్థానం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ నేత్రాన్ని ధరించి ఉన్నాడు అని అంటే శుద్ధ జ్ఞానస్వరూపమై ఉన్నాడు పరమేశ్వరుడు. నిజంగా ఎవడైనా శివుణ్ణి ధ్యానం చేసేవాడు ఉపాసకుడు, పరమేశ్వర నా మీదకు నువ్వు మూడో నేత్రాన్ని తెరవయ్యాని కోరుకోవాలి. చాలామంది భయపడతారు శివుడు మూడో కొన్ని తెరవకూడదు అలా అలా. ఎవడైనా నిజమైనటువంటి ఉపాసకుడు అంటే నువ్వు తెరవయ్యా నా మీదకని. ఎందుకని, నీ జ్ఞానాగ్ని నా మీద పడితే నాలో ఉండే అజ్ఞానం అనేటువంటి కల్మషం అంతా కాలిపోతుంది. అందుకనే శివోపాసన చాలా గొప్పదండి. ఆధ్యాత్మిక సాధనలు సాక్షాత్ మహావిష్ణువే శివుణ్ణి ఉపాసన చేస్తారట. ఇంకా మనమేంటి పెద్ద విషయం. కాబట్టి త్రినేత్రానికి అంత అర్థం ఉంది. అది జ్ఞానం, శాస్త్ర ప్రమాణం. అది ఐదు ఇంద్రియాలు, ఐదు ప్రమాణాలు, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, అనుపలబ్ధి, అర్థాపత్తి, ఇవన్నీ కూడా ఐదు ప్రమాణాలు, ఐదు ఇంద్రియాలకి సంకేతం. శాస్త్ర ప్రమాణం ఆరో ప్రమాణం. అది ఆరో ఇంద్రియం మనకు లేదు, ఏ దేవతలకి లేదు, ఒక్క శివుడికే ఉంది. కాబట్టి జ్ఞాన ప్రదాత ఎవరు? ఈశ్వర. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని, పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే ఇక ఆఖరుగా ఉండేటువంటిది ఆయన ఎక్కడ చూసినా భస్మాన్ని భూషణం చేసుకున్నాడు. భస్మలేపనం ఏమిటి? భస్మలేపనం ఎందుకు? ఏంటంటే ఏం లేదు, శుభ్రంగా చూడండి, ఈ లోకంలో ఎవరైనా చస్తే దాన్ని ఎంత మైలగా భావిస్తాం. కానీ పరమశివుడి దృష్టిలో చనిపోతేనే వాడు పవిత్రుడవుతున్నాడు. బ్రతికున్నంతకాలం మనం నిప్పుని దగ్గర నిప్పులో పడేస్తే ఏదైనా ఏమవుతుందండి? ముడిదవడం కాదు, పవిత్రం అవుతుంది. ఫైర్ ఈజ్ ప్యూరిఫయింగ్ ఏజెంట్. అందుకని బాగా చూడండి, మీరేమో భస్మం అయిపోతుంది అనకండి. నిప్పులో పడేసేది ఏ పదార్థమైనా కాలి శుభ్రంగా కల్మషం అంతా పోయి శుభ్రం అయిపోతుంది. అలాగనే వీడిని కూడా తీసుకెళ్ళి నిప్పులో పడేస్తే పవిత్రమవుతున్నాడు కనుక దాన్ని తీసి వాడు రాసుకుంటున్నాడు. మనం హోమంలో ఉండేటువంటి భస్మాన్ని ఎలాగైతే మనం భస్మాన్ని ధరిస్తున్నామో, హోమ భస్మం తీసుకున్నాం కదండి, రక్ష కింద తీసుకుని మేధావి భూయాసం తేజస్వి భూయాసం వర్చస్వి పెట్టుకున్నాం మనం. మనకు హోమ భస్మం ఎంత పవిత్రమో వీడు కూడా ఆ అగ్నిలో, రుద్రాగ్నిలో, కాలాగ్నిలో పడి దహించిన తర్వాత పవిత్రుడైపోతున్నాడు కనుక అక్కడికి వచ్చి ఆ భస్మాన్ని తీసుకుని వాడు మొత్తం లేపనం చేసుకో, అబ్బా ఇప్పుడు నువ్వు పవిత్రుడు అయిపోయావరా, ఇప్పుడు నీకు మాయా ప్రకృతి లేదు, నువ్వు శుద్ధమైన పరమాత్మ స్వరూపం, నా రూపమే అని తనలో విలీనం చేసుకుంటున్నాడు. అది పరమేశ్వర తత్వం, గుర్తుపెట్టుకోండి. అది గొప్పతనం. అటువంటి పరమేశ్వరుడు మనకు దక్షిణామూర్తిగా ఆవిర్భవించాడు. అటువంటి దక్షిణామూర్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలండి? నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకి కూడా వాడు నిధి. అన్ని విద్యలకి నిధి ఎందుకండి అని అంటే ఈ లోకంలో ఉండేటువంటి సకల శాస్త్రాలు అన్నీ కూడా, దర్శనాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు, పురాణాలు అన్నీ కూడా వేదంలో నుంచి ఆవిర్భవించింది. వేదము దానికి ఆధారమేంటి? నాదం.
నాదం ఎక్కడి నుంచి వచ్చింది? శివుడి దగ్గర నుంచి, ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశ స్వరూపం ఎవరు? శివుడు. ఎందుకని? నామ శివాయ. మన భవరోగాన్ని దాటించడానికి ఎవడండి కారకుడు? వాడే బిషక్, గొప్ప వైద్యుడు వాడు. అందుకనే శివుణ్ణి తమిళనాడులో ఒక ఊరిలో వైద్యనాథుడు అని పిలుస్తారు. వైద్యనాథుడు అని పిలుస్తారన్నమాట. అమ్మవారి పేరు తెయ్యల్ నాయకి అని. చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే ఆయన సర్జను, ఈవిడ కూడా సర్జన్ అనమాట. తెయ్యల్ అంటే కుట్టడం, కుట్టేటువంటి ఆవిడ అని అర్థం. అంటే ఆయన వచ్చి ఆపరేషన్ చేసిపోతే ఈవిడ వచ్చి కుట్లేసిపోతుంది అని అర్థం. వైదీశ్వరన్ తెయ్యల్ నాయకి, బిషక్, మహావైద్యుడు. ఏమిటి, ఏ వైద్యం చేస్తాడు అతను? ఈ లోకంలో మనకు ఈ ఈ చర్మానికి ఏదన్నా జబ్బు వస్తే, ఈ శరీర పిండానికి జబ్బు వస్తే లోకల్ డాక్టర్లు ఉన్నారు. కానీ అసలు భవమే రోగమయ్య కలిగి ఉన్నటువంటి వాడు, భవాన్నే రోగంగా కలిగి ఉన్నవాడు, అంటే సంసార రోగంతో తపన పొందేవాడు, తపించిపోయేవాడికి వైద్యుడు ఎవరు? దక్షిణామూర్తి. బిషజే భవ రోగినాం. సరే, గురవే సర్వలోకానాం. ఈ లోకంలో దక్షిణామూర్తికి మించిన గురువు లేనే లేడు, అతనే గురువు. అందుకనే ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన కావాలనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒక్కసారి దక్షిణామూర్తిని కనుక ఉపాసన చేస్తే, నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః, వాడు కూర్చుంటారనమాట. అంతే, సరే కూర్చున్నప్పుడు ఆయన స్మరించుకుని కూర్చుంటే నేను మాట్లాడినది ఎవరు? వాడే. లేకపోతే ఈ వయస్సులో ఈ తాత్వికత, ఈ విచారణ, ఈ అనాలిసిస్ కానీ, ఈ థింకింగ్ కానీ ఎక్కడి నుంచి వస్తుందండి? అది కాదు. అందుకని అది ఎవరు? దక్షిణామూర్తయే నమః. సరే, ఈ దక్షిణామూర్తి స్వరూపం ఏమిటండి? ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈయన ఎవరయ్యా ఈ దక్షిణామూర్తి? ఓం. ఆ దక్షిణామూర్తి ఎవరు? ఓం అనే ప్రణవం, ప్రణవస్వరూపమే ఆ దక్షిణామూర్తి. అంటూ దట్ ఓం ప్రణవం నమః, నా నమస్కారం. ఆ ప్రణవస్వరూపంగా విరాజిల్లే ఆ దక్షిణామూర్తికి నా నమస్కారం. భగవంతుడికి మనందరికీ పేర్లు ఉన్నాయా? పరిపూర్ణానంద, లేకపోతే సుబ్బలక్ష్మి, లేకపోతే సుబ్బారావు, లేకపోతే అప్పారావు, లేకపోతే విజయలక్ష్మి, ఏదో పేర్లున్నాయి కదా మనకు ఈ పిండానికి. పరమాత్మకు కూడా శాస్త్రం ఒక పేరు పెట్టింది. ఏంటి? ఓం అని భగవంతుడికి పేరు. మామూలు పేర్లు విష్ణు, కృష్ణుడు, శివుడు ఇవన్నీ కూడా సగుణ రూపాలు, సగుణ నామాలు. కానీ నిర్గుణమైనటువంటి ఉపాసన చేయదలుచుకుంటే అది ఏమిటి? ప్రణవోపాసన. అందులో భగవంతుడి పేరేంటి? ఓం. ఎందుకు ఓం అంటే? ఓం అనేటువంటి ఏకాక్షరంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఏం తెలుసా? ఓం అనేటువంటిది ఏమిటి? మూడు మాత్రలు, అకార ఉకార మకార ఇతి ఆ ఉ. పరమాత్మ ఎవరు అని అడిగితే ఏమీ కాదు. పరమాత్మ అంటే ఎవరంటే ఆ ఊ, వాడే పరమాత్మ. అదేంటండి? ఎస్. అందుకని ఇంగ్లీషులో పరమాత్మను ఏమన్నారు? గాడ్ అన్నారు. ఏమన్నారు? గాడ్, జిఓడి. గాడ్ అంటే ఏంటి తెలుసా అండి? జి అంటే జనరేటర్, సృష్టికర్త. ఓ అంటే ఆర్గనైజర్, స్థితికర్త. డి అంటే డిస్ట్రాయర్, సంహారకర్త, ప్రళయకర్త. జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్, ఈజ్ కాల్డ్ గాడ్. ఇప్పుడు ఇక్కడ కూడా మన శాస్త్రంలో భగవంతుడు అంటే ఎవరయ్యా? ఓం. ఆ ఓం అంటే ఏంటి? ఆ ఊ అదే చేస్తున్నాడు వాడు. ఆ అంటే చూడు, నోరు తెరుచుకుందంటే సృష్టి. ఊ అన్నప్పుడు లోపల నుంచి గాలి వస్తుంది, స్థితి, ప్రాణం. అన్నప్పుడు నోరు మూసేశాం అంటే ప్రళయం. చూడండి, ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, అంటే ప్రళయం. లీనమైపోయింది అన్నీ కూడా. అంటే సృష్టికి సంకేతం అకారం, స్థితికి సంకేతం ఉకారం ఉమాత్ర, ప్రళయానికి సంకేతం మకారం.
కాబట్టి అకార ఉకార మకార త్రయం ఓం ఆ ప్రణవమే పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటి? సృష్టి స్థితి లయాలని చేసేటువంటి వాడు పరమాత్మ. వాణి ఉపాసన చేయమంటుంది. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి ఎవరు? ఓం నమః ప్రణవార్థాయ. అయితే ఈ పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేస్తుంటాడా అండి? కాదు, దానికంటే విలక్షణుడు కనుక అవి చేస్తున్నాడు. వాడు సృష్టిలో భాగం అనుకోండి, వాడు వాడిని తయారు చేసేవాడు ఇంకోటి ఉంటాడు. కాబట్టి పరమాత్మ సృష్టి చేశాడు అని అంటే, స్థితి చేస్తున్నాడు అని అంటే, లయం చేస్తున్నాడు అని అంటే అది మాయా. ఆ మాయా ప్రకృతిని ఉపయోగిస్తున్నాడు వాడు, ఆడుకుంటున్నాడు. మాయావీవ విజృంభయత్యపి మహాన్ మాయా కల్పిత దేశకాల కలనాద్వైచిత్రే చిత్రీకృతం. చూడండి, ఇప్పుడు పీసీ సర్కార్ ఏంటంటే ఒక చిన్న డబ్బా తెచ్చాడు, ఒక కర్ర తెచ్చాడు. ఆ డబ్బాలో అబ్బ్రకదబ్బ్ర అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏవో పుట్టిస్తున్నాడు. అన్నీ అయిపోయింది. ఎవడో తీసుకొచ్చాడు, వాడిని ఇది చేశాడు, వాడిని మాయం చేస్తాడు, వాడిని మళ్ళీ తీసుకొచ్చాడు. ఒకరిని తీసుకొచ్చాడు, వాడిని మాయం చేసి ఇద్దరిని తీసుకొస్తాడు. ఏదో పెడతాడు అందులో, ఇలా బట్ట వేస్తాడు, ఇలా బట్ట దేయంగానే ఇంక చెట్టు అయిపోతుంది. ఇలా అంటాడు, ఇలా అని ఇలా అనగానే మొత్తం ఏనుగు వచ్చేస్తుంది, మన మధ్యలో తిరిగేస్తుంటుంది. ఇవన్నీ చేస్తాడు, ఆఖరికి ఏమైపోతుంది? అంత షో ఎండ్ అయిపోగానే మొత్తం అన్నింటినీ అబ్బ్రకదబ్బ్ర అన్నీ పోయింది. ఇన్ని ఏమవుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాయాశక్తి విలాస కల్పిత మహా. అలాగనే వీడు కూడా శుద్ధమైనటువంటి పరమాత్మ మాయా అనేటువంటి త్రిగుణాలతోటి సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. మళ్ళీ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. కానీ వీడెవడు? సృష్టికి స్థితికి లయానికి విలక్షణమై ప్రకాశించేటువంటి శుద్ధ చైతన్య స్వరూపం వాడు. కాబట్టి ఇక్కడ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే. శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపం వాడు, చైతన్య స్వరూపం వాడు. ఎలా ఉన్నాడు? నిర్మలాయ నిర్మలమైనటువంటి వాడు, ప్రశాంతాయ ప్రశాంతమైనటువంటి వాడు. ఎక్కడైతే మలం ఉంటుందో అక్కడ అశాంతి అలజడి ఉంటుంది. మలం అంటే ఏమిటి? రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, భయము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, అహంకారం, మమకారం, ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా లోపల అశాంతిని పుట్టిస్తుంది. ప్రశాంతత కావాలంటే ఏం కావాలి? ముందు ప్రశాంతతకు కారణం నిర్మలత్వం, ప్రశాంతతకు కారణం మలత్వం, అశాంతికి కారణం. ఇప్పుడు మేమందరం అశాంతిగా ఉందండి మనస్సు అంటే అర్థం ఏంటి? నీలో మలం ఉంది. నువ్వు అశాంతిని తొలగించుకునే ప్రయత్నం చేయకు, అశాంతికి కారణమైన మలాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయి. ఎంత బాగుంది, క్లీన్గా ఉందా లేదా? మనం ఏం చేస్తున్నాం? అశాంతి పోవాలి, అశాంతి పోవాలి, శాంతి కావాలి. అశాంతి పోవాలన్నా శాంతి కావాలన్నా ఏమి లేదు. అశాంతికి కారణం ఏంటి? మలం. మలం అంటే ఏంటి అర్థం? ఉండకూడనిది అని అర్థం. గలీజ్, గందరగోళం లోపల. లోపల గందరగోళం చేసుకునేది ఎవరండి? మనమే. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరితో మనం విరోధం పెట్టుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తితోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అరగంట తిట్టుకున్నాం లేకపోతే బాధపడ్డం ఏదో అయింది, ఘర్షణ అయింది, వాడు వెళ్ళిపోయాడు, మనం వచ్చేసాం. మనం ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ మీద ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని బాగా పడుకున్నా, లోపల మటుకు ఆ వేడి తాపం, వాడు నన్ను ఇలా అంటాడానండి. వాడిలా వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడిని ఇంకా మోస్తున్నది ఎవరు? కాబట్టి ఎక్కడుంది అశాంతి? వీడికి. ఎందువల్ల అశాంతి? వాడిని మోస్తున్నాడు. మలం లోపల ఉంది, పెంట లోపల, బయట పెంట పట్టుకొచ్చి చెత్తని లోపల పెట్టుకుంది. ఆ చెత్తని బయటే వదిలేస్తే లోపల ఏమలా ఉంటుంది? అందుకనే చిత్తము చెత్తతో నిండి ఉంది. ఎంతవరకు నీ చిత్తము చెత్తతో నిండి ఉన్నదో అంతవరకు చిత్త చాంచల్యం తప్పదు. చిత్త చాంచల్యం ఉంటే అశాంతి. నాకు బీపీ వచ్చేస్తుందండి, నాకు టెన్షన్ వచ్చేస్తుందండి, అసలు ఏమిటోనండి, ఎందుకు బతకాలని ఏంటండి, ఎందుకని కారణం ఇవన్నీ? లోపల చెత్త నింపుకుంటున్నాం మనం, అలా చెత్తని పోగు పెట్టుకుంటున్నాం. ఈ మున్సిపాలిటీ వాడు ఎలాగైతే పట్టుకొచ్చి ప్రతి వీధి గుమ్మట్లో ఉన్నటువంటిది. నిన్న ఒక జోక్ అనమాట, ఏంటంటే ఒక భార్య భర్తతో ఉంటుంది, ఏముండో ఈ గుమ్మం దగ్గర కూర్చోకండి అని. ఎందుకే, నేను గుమ్మం దగ్గర కూర్చుంటే నీకు ఇబ్బంది ఏమిటి అన్న. కాదండి, మున్సిపాలిటీ తట్టు వస్తుందండి, అది అన్నిటినీ తీసుకుపోతుందండి అని. అంటే వీడు ఏమని అర్థం? వీడు చెత్తగాడని అర్థం.
అనవసరమైంది మనం బయట పాడేస్తే వాటిని పోగు చేసి పట్టుకుపోతాడు. అంత చెత్త కదండి, మనకు అనవసరమనే కదా బయట పాడేసాం. వాడు పట్టుకుపోతాడు, వాడు ఏమైనా ఇంట్లో పెట్టుకుంటాడండి వాటిని, అటుకెళ్ళి వాడిని ఏం చేస్తాడు, కాలుస్తాడు. తెలివి చూడండి, మనం ఏం చేస్తున్నాం, బయటది చెత్త వచ్చి ఇంకా దీని గురించి ఇంకా పట్టించకూడదు అనుకున్నప్పుడు ఆ చెత్తని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం, బదులంగా లోపల పెట్టి దానికి ఎరువేసి నీళ్ళేసి పెంచి పోషించి ఆ తర్వాత లోపల ఘర్షణ అలజడి నిద్ర లేదు అది లేదు బెంగ కలత అన్ని అయిపోయి బీపీలు టెన్షన్లు అన్నీ వచ్చేసి వీడి మొహం ఏంటండి అలా ఉన్నారు. ఏమిటోనండి, నాకు అస్సలు ఏం బాగుండట్లేదండి, అస్సలు నా పరిస్థితి అస్సలు ఏ మాత్రం బాగుండట్లేదండి. కారణం ఏంటి, ఈ అశాంతికి అలజడికి కారణం ఏంటి చెప్పండి, మలం. కానీ దక్షిణామూర్తి ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు, నిర్మలాయ ప్రశాంతాయ. ఈ లోకంలో సొల్యూషన్ ఎక్కడా బయట లేదండి, మీకు సొల్యూషన్ ఇదే ఇచ్చేస్తుంది. యు ఆర్ ది కాజ్, యు ఆర్ ది ప్రాబ్లం, యు హ్యావ్ టు సాల్వ్, సొల్యూషన్ ఈజ్ యువర్స్. మా దగ్గర ఏం లేదు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సమస్య మీ దగ్గర మీరే ఉత్పత్తి చేసుకున్నారు, ఆ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది. ఏమిటి, సమస్యకి కారణం తొలగించేస్తే సమస్య మసిపోతుంది. కాబట్టి అసలు సమస్యని, సమస్యకు కారణం వెతకకుండా సమస్యని తాత్కాలికంగా తీసే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి సమస్యను తీయకండి, సమస్యకు కారణం వెతికి పట్టుకుని తీయండి. కాబట్టి మలం అశాంతికి కారణం, నిర్మలం ప్రశాంతతకు కారణం. అర్థమైందా, నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అటువంటి నిర్మల స్వరూపమై ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, సత్య జ్ఞాన స్వరూపమైనటువంటి వాడు, శుద్ధ స్వరూపమే ప్రకాశించేవాడు, ప్రణవార్థ స్వరూపమైనటువంటి వాడు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు దక్షిణామూర్తి. అంటూ దక్షిణామూర్తి నమస్కార, నా నమస్కారము. ఇప్పుడు దక్షిణామూర్తి ఏమిటో మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి తత్వం ఇది, నిర్గుణ స్వరూపం. కానీ దాన్ని ఏం వ్యాఖ్యానం చేయాలి, మరి అయిపోయింది కదా, కాదు ఇప్పుడు వ్యాఖ్యానం మొదలవుతుంది. అంటే దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనకు ఎరుకపరిచారు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కోసం మనలో ఉన్నటువంటి అవిద్యతో కూడుకున్నటువంటి పేరుకుపోయినటువంటి గుణాలని ఇప్పుడు తొలగించడం కోసం మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ మనకు నిజమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ప్రారంభమవుతుంది. ఏమిటి ఆ స్తోత్రం, ఎలా ప్రారంభమవుతుందో మళ్ళీ క్లాస్లో మనం చూద్దాం.